హలో ఎవ్రీవాన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈ వీడియోలో మనం 9th క్లాస్ పాలినామిల్ చాప్టర్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డివిజన్ ఆఫ్ పాలినామిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం ఫర్దర్ డిస్కస్ చేయబోయే ఫైండింగ్ ద జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామిల్ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకి డివిజన్ ఆఫ్ పాలినామిల్స్ తెలిసి ఉండాలి. అసలు ఏంటి డివిజన్ ఆఫ్ పాలినామిల్స్ అంటే? మనం ఎక్కడో లోయర్ క్లాసెస్ 3rd క్లాస్ నుంచి వింటున్న నార్మల్ డివిజన్ గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, 17 and 5 అనే నెంబర్స్ ఇలా వచ్చి జస్ట్ డివైడ్ అనగానే ఇమ్మీడియట్గా అందరూ చేసేది 17ని డివిడెండ్గా తీసుకొని ఇలా రెండు బ్రాకెట్స్ వేసి 5తో డివైడ్ చేస్తాం. 5 3s are 15 అవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది. ఎస్, డివిజన్ కంప్లీటెడ్. అఫ్ కోర్స్ హయ్యర్ క్లాసెస్కి వస్తే ఇంకా దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం పాయింట్స్ పెట్టుకొని, బట్ ఇక్కడి వరకు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో ఇది కరెక్టా కాదా అని అంటే ఎస్ కరెక్టే సార్, ఎందుకంటే మనకి డివిడెండ్ ఇస్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అన్న విషయం డివిజన్ అల్గారిథం లాగా మనకి తెలిసిన విషయం. సో మీరు ఒకసారి చెక్ చేస్తే 17 is equals to డివైజర్ 5 into quotient 3, 5 into 3, 15 ప్లస్ రిమైండర్ 2, 15 plus 2, 17. ఎస్ కరెక్ట్గా వచ్చింది అంటాం. సో ఇది మనం లోయర్ క్లాసెస్ నుంచి వింటూ ఉన్నదే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఎప్పుడు బిగ్గర్ నెంబర్ని స్మాలర్ నెంబర్తో డివైడ్ చేయడానికే ప్రిఫర్ చేస్తాం. కొన్ని సిచ్యువేషన్స్లో స్మాలర్ నెంబర్ని బిగ్గర్ నెంబర్తో కూడా డివైడ్ చేస్తాం మనం హయ్యర్ క్లాసెస్కి వచ్చేటప్పటికీ, బట్ నేను దాని గురించి మాట్లాడలేదు. నార్మల్ డివిజన్ ఇలా చేస్తాం. మరి డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ ఏంటి? అసలు పాలినామిల్స్, రెండు పాలినామిల్స్ ఇస్తే దాంట్లో పెద్ద పాలినామిల్ చిన్న పాలినామిల్ మనం ఎలా డిసైడ్ చేస్తాము అంటే కాసేపు ఇది పక్కకి పెడదాం. సో మీరు ఒక్కసారి ఒక రెండు పాలినామిల్స్ తీసుకుంటున్నాను, x+3, x³ + 2x² - 7x + 6 అని రెండు పాలినామిల్స్ తీసుకుంటున్నాను. చూడగానే ఈ సెకండ్ పాలినామిల్ చాలా పెద్దగా కనబడుతుంది కాబట్టి ఎస్, ఇదే పెద్దదని మీరు అనుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది పెద్దదైనా పాలినామియల్స్ యొక్క గ్రేటర్నెస్ అనేది మనం ఎప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్ బేస్ చేసుకుని చేయకూడదు, డిగ్రీని బేస్ చేసుకుని. మీరు చూస్తే ఫస్ట్ పాలినామియల్ యొక్క డిగ్రీ 1 ఉంది కాబట్టి దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాం, సెకండ్ పాలినామియల్ యొక్క డిగ్రీ 3 ఉంది కాబట్టి దీన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. సో ఇది పెద్దదవుతుంది, ఇది చిన్నదవుతుంది. సో బిగ్గర్ పాలినామియల్ హ్యాస్ టు బి డివైడెడ్ విత్ స్మాలర్ పాలినామియల్. కొన్నిసార్లు మీకు సపోజ్ x² + 3x + 5 x³ - 2 అని ఉంది అనుకోండి. మీరు చూస్తే ఇక్కడ 3 టర్మ్స్ కనపడుతున్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ కనపడుతున్నాయి, బట్ స్టిల్ x³ - this ఇదే పెద్ద పాలినామిల్ అవుతుంది. సో ఇది చిన్న పాలినామిల్ అవుతుంది. సో డిగ్రీని బేస్ చేసుకుని ఏ పాలినామిల్ పెద్దది ఏ పాలినామిల్ చిన్నదని డిసైడ్ చేస్తాము తప్ప నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బేస్ చేసుకుని కాదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఒక్కసారి ఇక్కడ చూస్తే x+3 కనబడుతుంది, x³ + 2x² - 7x + 6 కనబడుతుంది. సో డివిజన్ ఎలా చేస్తామన్న దానికంటే ముందు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన రెండు ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, మనం ఈ పాలినామిల్ తీసుకోండి. ఒక్కసారి చూస్తే x³ టర్మ్ కనబడుతుంది, x² టర్మ్ కనబడుతుంది. ఇక్కడ x ఉంది కాబట్టి పైన పవర్ 1 ఉన్నట్లు, సో x⁻¹ టర్మ్ కనబడుతుంది. కాన్స్టెంట్ టర్మ్ అంటే పక్కన ఏమీ లేకపోతే x⁻₀ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా పవర్స్ అబ్జర్వ్ చేస్తే 3, 2, 1, 0. సో దాని అర్థం ఏ పాలినామిల్ తీసుకున్నా, ఎస్పెషల్లీ డివిజన్ ఆఫ్ పాలినామిల్స్ లో ఏ పాలినామిల్ తీసుకున్నా పవర్స్ అన్ని డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నాను అంటే కొన్నిసార్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇదే పాలినామిల్ జస్ట్ లైక్ ద 2x² + x³ - 7x + 6 అని ఇవ్వచ్చు. సో మనం యాస్టీస్ గా తీసుకుందామంటే చాలా ఇబ్బంది అవుతుంది డివిజన్ చేస్తున్నప్పుడు. సో పవర్స్ అన్ని ప్రాపర్ ఆర్డర్ లో ఉండాలి, అది కూడా డిక్రీజింగ్ ఆర్డర్. 5. ఇంకొకటి ఏంటంటే సెకండ్ పాయింట్, సో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఇస్తున్నప్పుడు వన్ జస్ట్ హ్యావ్ లుక్, x³ - 7x + 6 కనబడుతుంది. సో x³ ఉంది, తర్వాత ఇమ్మీడియట్ గా x అని వచ్చింది, మళ్ళీ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ వచ్చింది, మధ్యలో ఉండాల్సిన x² టర్మ్ లేదు. సో వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనం కూడా ఏమి చేయలేం, బట్ స్టిల్ డివిజన్ ఆఫ్ పాలినామిల్స్ చేస్తున్నప్పుడు అన్ని కరెక్ట్ ఆర్డర్ లో ఉండి అన్ని ఉంటేనే మనకి డివిజన్ అనేది సాఫీగా చేయడానికి వీలవుతుంది. మరి ఇక్కడ లేకపోతే మనం ఏం చేస్తామంటే స్టిల్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఏ టర్మ్ అయితే మనకు లేదో, అంటే ఏ పవర్ ఆఫ్ x అయితే మనకి లేదో దాన్ని జీరో హెల్ప్ తీసుకొని మనం ఇక్కడ ఫిల్ చేస్తాము. ఎలా అంటే చూడండి, x³ + 0x² - 7x + 6 అని రాస్తాము. సో మధ్యలో x² టర్మ్ లేకపోయినా నేను పక్కన జీరో పెట్టుకుని తీసుకొచ్చి పెట్టడం వల్ల నాకు ఆ గ్యాప్ ఫిల్ అయింది. అలాగే ఎంటైర్ పాలినామియల్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అది అలాగే ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 2 పాయింట్స్ ఇవి. సో పవర్స్ అన్ని ప్రాపర్ ఆర్డర్ లో ఉండాలి, అది కూడా డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉండాలి, మధ్యలో ఏదైనా టర్మ్ మిస్ అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ జీరో కోఎఫిషియంట్ మనము ఫిల్ చేయొచ్చు.
సో ఇప్పుడు ఇదంతా కాసేపు పక్కకు పెట్టి వి టేక్ ఎ క్వశ్చన్ డివైడ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 6 విత్ x ప్లస్ 3. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ బిగ్గర్ పాలినామల్ని డివిడెండ్గా తీసుకుని రెండు వైపులా బ్రాకెట్స్ వేస్తున్నాను. అక్కడ ఏదైతే డివైజర్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నానో ఎక్స్ ప్లస్ 3 ఇక్కడ రాసుకున్నాను. ఫైన్, బాగానే ఉంది. సో మనం జనరల్గా నెంబర్స్ డివైడ్ చేస్తున్నప్పుడు టేబుల్స్ మైండ్లో పెట్టుకుంటాం, బట్ ఇక్కడ అలాంటి డిస్టర్బెన్స్ ఏమీ లేదు. డివిడెండ్లో ఉండే మొదటి పదం అలాంగ్ విత్ సైన్ అలాంగ్ విత్ కోఎఫిషియంట్ అంటే పక్కన ఏదైనా గుర్తున్నా నెంబర్ ఉన్నా మొత్తం యాస్టీస్గా తీసుకొచ్చి ఇలా పెడుతున్నాను. సో ఏముంది, ఎక్స్ క్యూబ్ ఉంది, తీసుకొచ్చి పెట్టాను. అలాగే డివైజర్లో మొదటి పదం అలాంగ్ విత్ సైన్ అలాంగ్ విత్ కోఎఫిషియంట్ అంటే పక్కన నెంబర్ ఉన్నా సైన్ ఉన్నా ఓన్లీ ఎక్స్ ఉంది, తీసుకొస్తున్నాను. సో ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై ఎక్స్ అని రాస్తున్నాను. వాట్ యూ మీన్ బై ఎక్స్ క్యూబ్ హియర్? ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివిడెండ్. వాట్ ఈజ్ ఎక్స్? ఫస్ట్ టర్మ్ ఆఫ్ డివైజర్. మీరు డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఆ ఎక్స్ స్క్వేర్ని అటువైపు బ్రాకెట్లు అంటే క్వశ్చన్ దగ్గర రాసుకుంటున్నాను. ఎక్స్ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 వచ్చింది. ఇప్పుడు ఆ ఎక్స్ స్క్వేర్తో ఇక్కడ కనపడుతున్న ఎక్స్ ప్లస్ 3ని మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3, 3x స్క్వేర్. అది ఇక్కడ రాస్తున్నాను. సో మీరు రాస్తున్నప్పుడు ఎక్స్ క్యూబ్ కింద ఎక్స్ క్యూబ్ టర్మే రావాలి, ఎక్స్ స్క్వేర్ కింద ఎక్స్ స్క్వేర్ టర్మే రావాలి. సో ఏమైంది మనకి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ కింద రాశాను. ఇలా లైన్ డ్రా చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఈ కింద ఉండే పాలినామల్ యొక్క సైన్స్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే సబ్ట్రాక్షన్ అంటేనే మైనస్ చేస్తాం, మైనస్ ఇంటూ ఎవ్రీ టర్మ్ చేస్తున్నప్పుడు దాని సైన్స్ మారుతాయి. సో ఇప్పుడు మీరు చూస్తే పైన కనబడుతున్న ఎక్స్ క్యూబ్ ఇది మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోతే 0 అయిపోతుంది, మీరు రాయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ చూడండి, 2x² - 3x² ఏమవుతుంది? మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకి మిగిలిపోయిన రెండు టర్మ్స్ ఉన్నాయి, ఏంటది? మైనస్ 7x ఉంది, ప్లస్ 6 ఉంది. సో నేను జస్ట్ మైనస్ 7x మాత్రమే కిందికి తెచ్చుకుంటున్నాను. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మిగిలింది. ఇప్పుడు ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x అనేది మనకి డివిడెండ్ లాగా కన్సిడర్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రాసెస్, డివిడెండ్ లో ఉండే మొదటి పదం. సో ఏముంది? మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ పక్కకు తీసుకుంటున్నాను. ఇక్కడ ఉండే మొదటి పదం ఎక్స్ ఉంది, తీసుకుంటున్నాను. డివైడ్ చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్, మైనస్ ఎక్స్ అవుతుంది. ఆ మైనస్ ఎక్స్ అక్కడ రాసుకుంటున్నాను. ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ఉంది, మైనస్ ఎక్స్. ఇప్పుడు ఆ మైనస్ ఎక్స్ తో ఈ ఎక్స్ ప్లస్ 3ని మల్టిప్లై చేద్దాం. సో మళ్ళీ పక్కకు తీసుకొద్దాం, మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3, మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 మైనస్ 3x. సో తీసుకొస్తే ఆల్రెడీ మీకు ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x కనబడుతుంది. దాని కింద మళ్ళీ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x రాసుకొని సబ్ట్రాక్ట్ చేస్తే సింబల్స్ మారుతాయి కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ కనబడుతున్న మైనస్ 7x ఇదేమో ప్లస్ 3x అవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 4x అవుతుంది. ఇక చివరిలో మనకి 6 మిగిలింది, ఆ 6 కిందికి దించుకుంటే మైనస్ 4x ప్లస్ 6 వచ్చింది. ఫైన్, బానే ఉంది. ఇప్పుడు మైనస్ 4x పక్కకు తీసుకుందాం, ఎందుకంటే మైనస్ 4x అనేది డివిడెండ్ లో మొదటి పదం. ఇప్పుడు మైనస్ 4x డివైడెడ్ బై ఇక్కడ ఉండే మొదటి పదం ఎక్స్, డివైడ్ చేస్తే మైనస్ 4 వస్తుంది. ఆ మైనస్ 4 చివరిలో రాసుకుందాం, మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 రాసుకుందాం. మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ 4x మైనస్ 12 అవుతుంది. మైనస్ 4x మైనస్ 12 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? మైనస్ 4x ప్లస్ 4x క్యాన్సిల్ అయిపోయి మీకు అక్కడ ఉండే 6 ఇది 12 అవుతుంది, ప్లస్ 12 అవుతుంది, యాడ్ చేస్తే 18 అవుతుంది. సో 18 అనేది ఎక్స్ ప్లస్ 3 కంటే చిన్నది కాబట్టి మనం ఆపేస్తాం. ఎందుకు చిన్నదని చెప్తున్నాం? ఎక్స్ ప్లస్ 3 అనేది లీనియర్ పాలినామియల్, 18 అనేది కాన్స్టెంట్ పాలినామియల్. దీని డిగ్రీ 1, దాని డిగ్రీ 0. సో ఇది బిగ్గర్ కాబట్టి డెఫినెట్గా ఇంకా మనం డివిజన్ చేయలేము కాబట్టి ఇక్కడికి డివిజన్ ఆపేస్తున్నాము. సో మై డియర్ చిల్డ్రన్, ఇది ఒక పాలినామియల్ని ఇంకొక పాలినామియల్తో డివైడ్ చేసే పద్ధతి. రెండు విషయాలు, డిగ్రీస్ అన్ని ప్రాపర్ ఆర్డర్లో ఉండాలి, ఐ మీన్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి, మధ్యలో ఎలాంటి గ్యాప్స్ ఉండకూడదు. ఒకవేళ గ్యాప్స్ ఉంటే మనం వాటిని 0 కోఎఫిషియంట్తో ఫిల్ చేయాలన్న విషయాలు మైండ్లో పెట్టుకొని నార్మల్ డివిజన్ మాత్రమే, దీంట్లో ఎలాంటి కన్ఫ్యూషన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇదంతా డివైడ్ చేసిన తర్వాత మనం చేసిన క్యాలిక్యులేషన్ కరెక్ట్ అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, సో సింపుల్, నేను ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నప్పుడు 17ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వచ్చింది కరెక్టా కాదా అంటే, 17 = 5 × 3 + 2 డివిడెండ్ = డివైజర్ × క్వోషెంట్ + రిమైండర్ అని ఎలాగైతే అన్నాను, ఇక్కడ కూడా మనం ఇదే లాజిక్ అప్లై చేసి మన క్యాలిక్యులేషన్ కరెక్టా కాదని చెక్ చేయొచ్చు. బట్ ఫర్దర్ కొంచెం ముందుకెళ్తే వేరే కాన్సెప్ట్ యూస్ చేసి కూడా మనం వెరిఫై చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి ఇది కరెక్టా కాదా అన్నది వెరిఫికేషన్ ఎలా చేస్తామంటే, వెరిఫికేషన్ అని పెట్టుకుని
డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అని రాసుకుందాం. డివిడెండ్ ఏంటి? ఈ మనకి ఇచ్చిన పాలినామియల్ కాసేపు దీన్ని పిఆఫ్ఎక్స్ అనుకుందాం, పిఆఫ్ఎక్స్ అనే రాసుకుంటున్నాను. సో ఏంటి పిఆఫ్ఎక్స్? ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x² మైనస్ 7x + 6 అనేది పిఆఫ్ఎక్స్ లాగా కన్సిడర్ చేస్తున్నాను, రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ డివైజర్ ఏంటి? ఎక్స్ ప్లస్ 3 రాసుకుంటున్నాను. ఎక్స్ ప్లస్ 3 ఇంటూ వాట్ ఈస్ కోషెంట్? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వచ్చింది. సో అది రాసుకుంటున్నాను. సో ఇవి రెండు మల్టిప్లై చేసి వచ్చిన దానికి 18 యాడ్ చేస్తే మనకి పిఆఫ్ఎక్స్ రావాలి. సో మీరు ఒకసారి జాగ్రత్తగా మల్టిప్లై చేస్తున్నాను చూడండి, మల్టిప్లై చేసి 18 యాడ్ చేస్తే మనకి మళ్ళీ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x² మైనస్ 7x + 6 వచ్చింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్ఎక్స్. కాబట్టి మన క్యాలిక్యులేషన్ కరెక్ట్ అని అర్థం. సో మై డియర్ చిల్డ్రన్, డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ చేసే పద్ధతి ఇది. ఏ చిన్న విషయం కూడా మర్చిపోకుండా మీరు మైండ్లో పెట్టుకుని చేయగలిగితే చాలా ఎంజాయ్ చేస్తూ చేయగలిగిన కాన్సెప్ట్ ఇది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని అండ్ అనదర్ ప్రాబ్లమ్స్ కొన్ని నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, అరౌండ్ 10 ప్రాబ్లమ్స్. ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ మీరు నార్మల్ డివిజన్ మాత్రమే యూస్ చేసి చేయండి, అండ్ దెన్ మీకు వచ్చిన ప్రాసెస్ అంతా కరెక్టా కాదా అనేది వెరిఫికేషన్ కూడా చేస్తే మీకు కాస్త కమాండ్ వస్తుంది. దీని ఫర్దర్ టాపిక్ మనకి రిమైండర్ థీరం అనే ఒక ఇంపార్టెంట్ థీరం ఉంది, దాన్ని యూస్ చేసి కూడా మనం వెరిఫికేషన్ ఇంకా ఈజీగా చేయొచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. విల్ మీట్ ఇన్ దట్ వీడియో. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.